మేడారం జాతరలో అసలు ఘట్టం సమ్మక్క ఆగమనం. మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల్లో సమ్మక్కను మేళ తాళాలతో గద్దెపైకి తీసుకెళ్తారు. ఆ తర్వాత అసలు జాతర ప్రారంభమవుతుంది. కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాటం చేసిన సమ్మక్క చిలకలగుట్టపైనే కనుమరుగైపోయింది. ఆ తర్వాత సమ్మక్క ఆచూకీ కోసం వెళ్లిన గిరిజనులకు కుంకుమ భరణ రూపంలో కనపడిందట. ఆ తర్వాత సమ్మక్క వంశీయులకు కలలో కనిపించి జరిగిన వృత్తాంతాన్ని తెలిపిందట. రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున తనను గద్దెలపై ప్రతిష్ఠించి ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో జాతర జరపాలని సూచించిందని గిరిజనులు చెబుతారు. మేడారం మహాజాతరలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. సమ్మక్క గద్దెలపైకి వచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ కీలకం కానుంది. అయితే జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాత అందరూ అమ్మవారిని చూడడానికి, అమ్మవారు బయటకు వస్తున్నప్పుడు చూడడానికి వెళ్తారు. మనం చూస్తా ఉన్నాం, జంపన్న వాగు శిగా మోగుతుంది. శివసత్తుల పూనకాలు పిల్లల ఆటలతో జంపన్న వాగులో స్నానాలు చేస్తున్నారు. మనం ఒక కుంభమేళాను తలపిస్తుంది. కుంభమేళాను ఎలాగైతే గంగా నదిలో స్నానం ఆచరిస్తారో భక్తులంతా, ఇక్కడ జంపన్న వాగు కూడా అదేవిధంగా అదే తరహాలో మొత్తం జనం మనం చూడవచ్చు. చాలా గుమిగూడినటువంటి పబ్లిక్ ఉన్నారు. జంపన్న వాగులో మొత్తం కూడా స్నానం చేస్తూ అక్కడికి సమ్మక్కను ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత తలానీలాలు సమర్పించే వాళ్ళు తలానీలాలు సమర్పించి తర్వాత అక్కడికి పక్కనే ఉన్నటువంటి చిలకలగుట్ట నుంచి అమ్మవారు బయటకు వస్తారు. ఆ చిలకలగుట్ట నుంచే అమ్మవారు గదిలోకి చేరుకుంటారు. ఇక్కడ స్నానం చేసినటువంటి భక్తులంతా కూడా చిలకలగుట్ట దగ్గర అటు ఇటు అమ్మవారు పోయేటువంటి రోడ్డుకు అటు ఇటు వైపు మోహరిస్తూ ఉంటారు. అయితే జంపన్న వాగులో భక్తుల స్నానాల కోలాహలం చూడవచ్చు. ఇసుకెత్తే రాలనంత భక్తులు ఈ మేడారం మహాజాతరలకు వచ్చారు. మూడు రోజుల క్రితమే లక్నవరం సరస్సు నుంచి జంపన్న వాగులోకి వాటర్ వదిలినటువంటి పరిస్థితి ఉంది. ఈ వాటర్ అంతా కూడా కొంత జనాల రద్దీ ఎక్కువ కావడంతో కొంత కలుషితమైనటువంటి ఎర్రగా వాటరు ఎర్రగా మారిపోయినటువంటి పరిస్థితి. అయినా కూడా ఇందులో స్నానం చేయడం అనేటువంటిది భక్తుల నమ్మకం, విశ్వాసం. ఇక్కడ స్నానాలు చేస్తే కొంత పుణ్యం దక్కుతుంది, పుణ్యం వస్తుంది. జంపన్న వాగులో స్నానం చేయడం, మేడారం జాతరకు వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా జంపన్న వాగులో స్నానం చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎప్పటి నుంచో మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎలా ఎందుకు చేస్తారమ్మా జంపన్న వాగులో? జంపన్న వాగు సమ్మక్క సారక్క సల్లవు చూడాలని వస్తాం. భక్తులు సమర్పించుకున్నారా? సర్పంచ్ మీరు చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాయపర్తి నుంచి వచ్చాం, వరంగల్ జిల్లా. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? మంచి ఉన్నాయి, అంతా మంచి మొక్కలు అప్ప చెప్పినాం, మంచిగా జరుగుతుంది, మంచిగా ఉంది జాతర. అయితే ఈ జంపన్న వాగుకు ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని ఇక్కడ వాళ్ళు కోలాహలం వాళ్ళ చూడవచ్చు. మహిళలు పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. జంపన్న వాగులో జారు జారు బండల్లో అబ్బియా, జంపన్న వాగుల్లో అబ్బియా అంటూ భక్తుల శివసత్తుల పూనకాలతో శివసత్తులు పూనకాలు వేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం శివమోగుతుంది అంటే ఇక్కడే మన శివసత్తులు మొత్తం కూడా మహిళలు ఎక్కడికక్కడ గుమికూడి జంపన్నవాగుకు సంబంధించి ఇక్కడ పూనకాలు చేస్తూ ఉంటారు. మొత్తం భక్తుల కోలాహలం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సంపెంగ వాగు జంపన్న వాగు అనేటువంటి పేరు వచ్చిందని ఇది చెప్తారు. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది జఫర్గఢ్ అండి, జనగాం డిస్ట్రిక్ట్.
జఫర్గఢ్ మండలం, గ్రామం జఫర్గఢ్. అంటే మాకు కొంచెం భక్తి అనేది ఎక్కువ ఉంటుంది. మొక్కుతే వరాలు ఇచ్చే తల్లి కాబట్టి కొంచెం ఆ నమ్మకం మీద వస్తాం అక్కడ. ఎంత రిస్క్ అయినా కూడా అదొక సంతోషంగా కష్టాన్ని కూడా భరించుకుంటూ వస్తూ ఉంటాం. జఫర్గఢ్ అండి, జఫర్గఢ్ అండి. ఏం తెలుసు మీకు జాతర గురించి? జాతర అంటే మొక్కుతే వరాలు ఇస్తుంది తల్లి కాబట్టి, ఎత్తు బంగారాలు ఇస్తాం, మంచిగా కోరికలు తీరుస్తుంది కాబట్టి వస్తాం. ఎలాంటి కార్యక్రమాలు చేస్తారమ్మా జంపన్న వాగులో? ఎలాంటి కార్యక్రమాలు ప్రధానంగా ఇట్లా శివమోగుతా ఉంటారుగా, ఎందుకు అట్లా చేస్తారు? మేము వరంగల్, మాది వరంగల్ అండి. మాకు కొంచెం దేవుడు ఉన్నది సరళమ్మ. మేము రావాలని ఎప్పటికిప్పుడు 15 ఏళ్ళ కంచి వస్తాను. ఎప్పుడైనా గద్దెకు తల్లి బిడ్డ వచ్చినప్పుడే వస్తాం, తల్లి బిడ్డ వచ్చినప్పుడే వస్తాం. బుధవారం బిడ్డ వస్తుంది, వేస్తారని తల్లి వస్తుంది, అప్పుడే వచ్చి ఆమెను దర్శనం చేసుకుంటాం. ఇక ఆమె నీడ మాకున్నది, ఆమెను కొలుచుకున్న కాంచి మాకు మంచి అవుతాను. అట్లా పూనకాలతో ఊగుతుంటారు కదా, దానివల్ల ఏం ఏం అంటే ఏం చెప్తారు, ఏముంటుంది? ఇంట్లోకి రాగానే వస్తుంది, ఇక మాకు తెలియదు అది. ఎందుకంటే దేవుడు వచ్చేది మాకు ఏం తెలియదు కాబట్టి ఈ వాగులకు వచ్చి రాగానే వస్తుంది దేవుడు. అయితే ఇవాళ మేడారంలో సమ్మక్క గద్దెలపైకి వస్తారు కాబట్టి ఇక్కడ స్నానాలు ఆచరించి గద్దెలపైకి వచ్చే క్రమంలో రోడ్లకు ఇరువైపులా సమ్మక్కను దర్శనం చేసుకుంటారు. అదే క్రమంలో జంతు బలులు కూడా చేస్తూ ఉంటారు. తర్వాత అమ్మవారు గద్దెలపైకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శనం, అంటే నిన్ననే సారలమ్మ ఆల్రెడీ వచ్చేసింది, ఇవాళ సమ్మక్క వస్తుంది కాబట్టి ఇద్దరు అమ్మవార్లు గద్దెలపై ఉన్న క్రమంలో ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటే ఎక్కువగా మంచి జరుగుతుంది అనేటువంటి భక్తుల విశ్వాసంగా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఇక్కడ స్నానాలు ఆచరించి మొత్తంగా అమ్మవార్లను మొక్కులు చెల్లించుకునేటువంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ కుమార్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి,